బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం బారా షహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్, స్వర్ణాల చెరువు ఘాటు పరిసర ప్రాంతాలు, అన్నదాన కేంద్రాలు, వైద్య శిబిరాలు, రిసెప్షన్, మానిటరింగ్ సెంటర్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు జరిగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. దర్గాకు వచ్చిన భక్తులందరూ సంతృప్తిగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. సుమారు 1800 మంది పోలీస్ సిబ్బందిని దర్గాలో బందోబస్తు వీధులకు నియమించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదుమాధవన్, ఏఎస్పీలు సౌజన్య, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, అడిషనల్ కమిషనర్ శర్మద, సిటీ ప్లానర్ దేవికుమారి, మున్సిపల్ అధికారులు ఉన్నారు. గారి దగ్గర ఈ కలెక్టరేట్లో దీనికి సంబంధించిన రొట్టెల పండుగ సంబంధించి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులందరూ కూడా అటెండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక 5 రోజులు రాబోయిన రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి, ముందుగానే ఇది 3 మీటింగ్, మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం జరిగింది. ఇది 2 మీటింగ్ మినిస్టర్ స్థాయిలో, నేను కూడా లాస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అన్ని విధాల అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఒక 5 డేస్లో ఈ రొట్టెల పండుగ చాలా బాగా చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం అయితే జరిగింది. మన శానిటేషన్ పరంగా చాలా బాగా శానిటేషన్ ఏమీ చెత్త కానీ ఎక్కడ లేనట్టు చేయాలని అనుకుంటున్నాము. సుమారుగా 5000 పైన శానిటేషన్ స్టాఫ్ని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. కొన్ని సివిల్ వర్క్స్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. బ్యారికేడింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. కొంత మనకు దర్గా దగ్గర ఉన్న బ్యారికేడింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. అది రేపటి మార్నింగ్ కల్లా కానీ రేపు మధ్యాహ్నం కల్లా కానీ అయిపోతాయి. సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మోస్ట్లీ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఈ పండుగకు సంబంధించి రిపోర్ట్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతాయి. ఎస్పీ గారు కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. ఎస్పీ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. సో దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బిలీవర్స్ అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీంట్లో అటెండ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలని ఒక కోరికతో ఇన్ని అరేంజ్మెంట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను మీ మీడియాలందరికీ కూడా చెప్పినది ఏంటంటే, ఏదైనా లోపాలు ఉన్నాయంటే మనకు 2 కంట్రోల్ రూమ్స్ పెట్టడం అయితే జరిగింది. పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది, మనకు రిసెప్షన్ సైడ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్తో సహా కూడా అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది. సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, కానీ అది వెంటనే, అంటే మీడియా కాబట్టి మీకు కూడా వెంటనే తెలుస్తుంది కాబట్టి మీరు కొద్దిగా కంట్రోల్ రూమ్ కానీ లేదంటే జేసీ గారు కూడా ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటారు. నేను కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము. సో ఈ యొక్క 5 డేస్లో ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే నా దగ్గర కానీ లేదంటే జేసీ గారి దగ్గర కానీ అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి, మేడం కూడా ఫుల్ టైం ఇక్కడే ఉంటారు. అదేవిధంగా ఎస్సీ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు కూడా 5 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్గానే ఈ ఏరియాలో ఉన్నట్టు చూసుకున్నాము. సో ఏదైనా ఇష్యూ ఉంటే ఈ ఆఫీసర్స్కి తెలియజేసినట్టు లేదంటే కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్టు మీరందరూ మీ హెల్ప్తో ఇది ఒక బాగా సక్సెస్గా చేస్తామని అనుకున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఎస్పీగా నెల్లూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. సో మీ అందరికీ తెలుసు రొట్టెల పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ మన నెల్లూరు డిస్టిక్లో. దానికి సంబంధించి పోలీస్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 1800 మెంబర్స్ని దాకా మనము డిప్లాయ్ చేసుకుంటున్నాము. సో ఈ డిప్లాయ్మెంట్ రేపు ఈవినింగ్ నుంచి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ సంబంధించి ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకపోయినట్టు కూడా మనం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎస్పెషలీ ఏదైతే మనకు ప్లేస్ ఆఫ్ పాయింట్ ఉందో బాత్ ఘాట్ కూడా మనకు ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి బ్యారికేడింగ్ హైట్ కూడా పెంచడం జరిగింది. సో మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము స్విమ్మర్స్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ శానిటేషన్ సంబంధించి కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా మనం కంటిన్యూస్గా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్ సంబంధించి కూడా మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కంటిన్యూన్సీ ప్లాన్ కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను కలెక్టర్ సార్ కూడా వచ్చి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూడడానికి రావడం జరిగింది. ఫర్దర్ కూడా మనకి ఇంకా రేపు టైం ఉంది, మనకి ఎల్లుండి నుంచి మనకు పండుగ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు కూడా వచ్చి బ్యారికేడింగ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం. సో మీడియాకి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ కేసు మీ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్, దాని తగ్గట్టు కూడా మేము ప్రిపరేషన్స్ అనేది కూడా చేసుకోవడానికి మాకు ఉంటుంది. సో 24/7 పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనం కమాండ్ కంట్రోల్లో ఉంటుంది. సో నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో మీ ఈవెన్ పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే,
ఎప్పుడు ఈ క్రౌడెడ్ తర్వాత ప్రెషర్ పాయింట్ టైంలో కొద్దిగా అందరూ ఒక్కసారిగా రాకుండా సో ఫ్లోటింగ్ అనేది కొద్దిగా స్మూత్కి వచ్చేటట్లు కూడా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు సాధించాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. ఎల్లవేళ విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.